చిన్న చిన్న పిల్లలకు ఈవినింగ్ అయితే చిప్స్, అండ్ మూవీకి వెళ్తే బ్రేక్ టైంలో చిప్స్, అండ్ ఆఖరికి మందు బాబులు కూడా స్టఫ్కి చిప్స్. చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇదొక కామన్ స్నాక్ ఐటమ్ అయిపోయింది. అండ్ దీని నుంచి వచ్చే మేజర్ ఫైవ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదో మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ వన్, డయాబెటీస్. ఈ పొటాటోస్లో చాలా క్యాలరీస్ ఉన్నాయి. అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 2016లో ఒక సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో 250 grams ఆఫ్ పొటాటోస్ని బాయిల్ చేసి అలా 1 week కి 3 days ఇలా 70,000 మెంబర్స్కి ఇస్తే అందులో 4% ఆఫ్ పీపుల్కి డయాబెటీస్ లేకుండా వచ్చాయి. బట్ ఇలాగే 70,000 మెంబర్స్కి 250 grams ఆఫ్ పొటాటోస్ని కొంచెం ప్రాసెస్ చేసి అలా 1 week కి 3 days ఇస్తే అందులో 20% ఆఫ్ పీపుల్స్కి డయాబెటీస్ లేకుండా వచ్చాయి. అండ్ అందుకే ఈ మధ్యలో చిన్న చిన్న పిల్లలకు కూడా మనం డయాబెటీస్ వస్తున్నట్టు చూస్తున్నాం. అండ్ మీ పిల్లల్ని ఈ చిప్స్ నుండి కొంచెం దూరంగా ఉంచండి. అండ్ నెంబర్ 2, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. మన బాడీకి సాల్ట్ చాలా అవసరం, ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నార్మల్ సాల్ట్ మనం కొంచెం ఎక్కువ తింటేనే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ఈ చిప్స్ని నార్మల్గా ఇవ్వరు కదా. ఈ లేస్, బింగో అండ్ థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి వచ్చే చిప్స్లో ఈ ప్రాసెస్డ్ సాల్ట్ వాడతారు. ఈ ప్రాసెస్డ్ సాల్ట్ మన బాడీకి చాలా డ్యామేజ్ ఇస్తుంది. ఇది మన బాడీలో ఉండే హార్ట్ని ఫెయిల్యూర్ చేయడం అండ్ స్టమక్ క్యాన్సర్ రావడం అండ్ బీపీ పెరగడం ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. అండ్ ఐఓఎం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా ఒక అడల్ట్ బాడీకి 1500 milligrams ఆఫ్ సోడియం రికమెండెడ్. బట్ ఈ చిన్న చిన్న లేస్ అండ్ బింగో ప్యాకెట్లోనే దగ్గర దగ్గర 942 grams ఆఫ్ సోడియం దొరుకుతుంది. అండ్ అర్థం చేసుకోండి. అండ్ నెంబర్ 3, క్యాన్సర్. అకార్డింగ్ టు ది అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్, చిప్స్లో అక్రిలమైడ్ కెమికల్ని వాడతారు. దీనికి కార్కోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ చిప్స్ ఎక్కువ తినడం వల్ల మనకు ఒక సిగరెట్ తాగినంత డ్యామేజ్ని ఇస్తుంది. అండ్ నెంబర్ 4, ఇంగ్రీడియంట్స్. ఈ చిప్స్ని ఫ్రై చేయడానికి పామ్ ఆయిల్ని వాడతారు. ఈ పామ్ ఆయిల్ మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతుంది. అండ్ మన బాడీలో ఉండే బ్లడ్ వెజెస్లో ఫ్యాట్ ఫామ్ అయ్యి మెల్లిమెల్లిగా ఆ బ్లడ్ వెజెస్లో ఉన్న బ్లడ్ని ఆపేస్తుంది. అండ్ ఇలా ఆపేయడం వల్ల మనకు హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఈ ఫ్రై చేయడానికి పామ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నారు. అమెరికాలో వెజిటేబుల్ ఆయిల్ని యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, MSG అంటే మోనోసోడియం గ్లూటమేట్. ఇది ఒక ఫ్లేవర్ ఎన్హాన్సర్. ఇది చిప్స్లో ఫ్లేవర్ రావడానికి వాడతారు. ఇది మన బాడీలో ఉండే లివర్లో ఫ్యాట్ ఫామ్ అవడంతో పాటుగా మన బ్రెయిన్ని డ్యామేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్. అండ్ దీన్ని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని కూడా అంటారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ప్యాకెట్ ఫుడ్స్లో వాడతారు. ఇది వాడడం వల్ల చిప్స్ లైఫ్ పెరగడంతో పాటుగా క్రిస్పీ అండ్ గట్టిగా ఉండడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనం తినడం వల్ల Type 2 diabetes వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ చిప్స్ ఒకటే ఫ్లేవర్లో ఉండదు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి. ఈ చిప్స్లో ఫ్లేవర్స్, కలరింగ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, ఇలా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ని వాడతారు. BHA అంటే బ్యూటిలేటెడ్ హైడ్రో అన్సోలిన్, అండ్ BHT అంటే బ్యూటిలేటెడ్ హైడ్రో టోలిన్. ఈ కెమికల్స్ ఫుడ్ స్పాయిల్ కాకుండా ఉండడానికి అండ్ మంచి స్మెల్ రావడానికి ఈ కెమికల్స్ని వాడతారు. అండ్ ఇది మన లైఫ్ స్పాన్ని తగ్గిస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ షుగర్స్ వాడడం వల్ల మన ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ పళ్ళు పుచ్చిపోవడం అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు. అండ్ నెంబర్ 5, ఎడిక్షన్. మనము చిప్స్ తిన్నప్పుడు ఒకటే ప్యాకెట్తో ఆపం, రోజు చిప్స్ తినాలనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే మనం చిప్స్ తిన్నప్పుడు మన బాడీలో డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక ప్లెజర్ హార్మోన్. ఇది రిలీజ్ అవ్వడం వల్ల ఫుడ్ మీద ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇంకా ఇంకా తినాలనే ఫీలింగ్ని పెంచుతుంది. మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ చిప్స్ నుండి కొంచెం దూరంగా ఉండండి. అండ్ దీని ప్లేస్లో మకాన కానీ, ఫ్రూట్స్ కానీ అండ్ వెజిటబుల్ని ప్యాన్ ఫ్రై చేసి తినడం వల్ల మీ లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి డార్క్ సైడ్ సిరీస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.